జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో 17 లక్షల రూపాయలతో మరియు అమరవాయి గ్రామంలో 9.14 లక్షల రూపాయలతో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మనవూరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహాం మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత పాల్గొన్నారు। मनवूरु मनबड़ी पाठशाला भवनमनु रिबन कटिंग चेसी प्रारंभिंचारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतु गतंलो गत प्रभुत्वालु विद्यकु सरैन प्राधान्यत कल्पिंचलेकपोयारु। ई प्रांतं नुंडि विद्यार्थुलु कर्नूलु हैदराबाद वंटि प्रांतालकु वेल्ली विद्यनु अभ्यसिंचेवारु। नेडु तेलंगाण राष्ट्र एर्पाटु तर्वात सीएम केसीआर नेतृत्वंलो विद्या रंगानिकि प्रभुत्वं विद्यकु अत्यंत प्राधान्यत इस्तुंदनि अन्नारु। మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 9 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఇప్పుడు ఇలాంటి అభివృద్ధి జరిగింది। ఆ అభివృద్ధినే మనం దశాబ్ది ఉత్సవాల పండుగ వాతావరణంలో చేసుకుంటాం। పండుగ నాడు టెంకాయ దెబ్బలు కడతాం, మామిడాకు కడతాం, అందరం ఉత్సాహంగా డ్రమ్ములు కొట్టుకుంటా, మరి చప్పట్లు కొట్టుకుంటా ముందుకు వస్తాం కదా, అదే పండుగ వాతావరణం। ఇప్పుడు ఏమి సాధించినారని పండుగ వాతావరణం చేస్తున్నారు అని కొంతమంది ఆపోజిషన్ పార్టీల వాళ్ళు స్కూల్లకు దీటుగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 20 లక్షల రూపాయలతోన ఎన్ఆర్ఐ చేసిన ఫండ్ తర్వాత ఇంకోటి మనవూరు మనబడి కింద శాంక్షన్ అయ్యి ఇంత మంచిగా వాతావరణంలో స్కూల్స్ మరి ఫర్నిచర్ ఎట్లుంది, ఫర్నిచర్ ఒక 20 లక్షలు ఆ విధంగా అంటే ఈ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత। ఎద్దు లేకపోతే గిడమెట్ల కొడతాడు, ఉండాల ఎద్దులు, ఉండాల గెనం, ఉండాల నాగెలు, ఉండాల మరి అదే విధంగా బండి ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా। అదే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏంటి, బెంచులు ఉన్నవి, స్కూల్ ఏవేవి టేబుల్స్ ఉన్నాయి, తర్వాత అది అటువంటివి మౌలిక సదుపాయాలు కరెంట్ కానీ వాటర్ కానీ లెట్రిన్ కానీ బాత్రూమ్లు కానీ అన్ని సౌకర్యాలు కలిగిస్తే వాళ్ళకు మేలు జరుగుతుంది, బాగా చదువుకుంటారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ మనవూరు మనబడి కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।